ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి తెలంగాణ కేబినెట్ మీటింగ్లో భారీ చర్చ జరిగింది నిన్న. మొత్తానికి అదనంగా 7029 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తానికి కొత్తగా టీచర్ కొలువులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి, అండ్ త్వరలో 11,180 ఉద్యోగాల నోటిఫికేషన్, అండ్ నిరుద్యోగుల గుడ్ న్యూస్, మరో 3,966 పోలీస్ ఉద్యోగాలు, తర్వాత బీసీ గురుకులాల్లో 2,591 పోస్టులు, అండ్ అదర్ ఆర్ఎండ్బి శాఖలో 472 టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ఇక రైతు బంధు గురించి చాలామంది ఆశ హోప్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఈ డిసెంబర్లోగా వచ్చేస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు, కానీ రైతు బంధును వాయిదా వేశారు. ఇది జనవరి 1st వారం నుంచి వస్తుంది. రైతు రుణమాఫీ లేనట్టేనా అని కూడా మనకి వాళ్ళ వెలుగు అన్ని ఆర్టికల్ పేపర్స్లో ఇచ్చారు. వాటికి సంబంధించి షార్ట్కట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సో మీకు స్టెప్ బై స్టెప్ షార్ట్కట్లో ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్ఫుల్గా, రైతు బంధు ఎప్పటిలోకి రావచ్చు, రుణమాఫీ పైన ఏం చర్చ జరిగింది, మొత్తానికి కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రాబోతున్నాయి, టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఏంటిది, పోలీస్ శాఖలో మళ్ళీ దాదాపుగా 4,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని షార్ట్కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి కాస్త డెప్త్గా వెళ్తే మీరు అన్ని పేపర్లు ఒకేసారి స్టడీ చేయడం కష్టం అవుతుంది. అందుకు చెప్పేసి నేను అన్ని పేపర్లకు సంబంధించి ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, నమస్తే తెలంగాణ, వెలుగు, దిశ అన్ని ఆర్టికల్ నుంచి మీకు సెపరేట్ న్యూస్ ఇవాళ అందించడం జరుగుతుంది. మొత్తానికి అదనంగా 7029 కొలువుల భర్తీకి అని చెప్పేసి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇందులో పోలీస్ శాఖలో 3,966 పోస్టులు, బీసీ గురుకులాల్లో 2,591, అయితే రైతు బంధు దళిత బంధు పైన రివ్యూ కూడా నిర్ణయించారు. ఇక పోడు భూముల సమస్య పైన కూడా చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ పైన డిస్కషన్ కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీగా లేదు, బీఆర్ఎస్గా మారింది. త్వరలో నోటిఫికేషన్ ఈసీ నుంచి, ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. తర్వాత లేట్ నైట్ వరకు కొనసాగిన మీటింగ్, సో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పలు విషయాలపైన చర్చించిన ముఖ్యమంత్రి మంత్రివర్గంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే రాష్ట్రంలో కొత్త కులాల భర్తీ, బీసీ గురుకులాల ఏర్పాటు, రోడ్ల మరమ్మతుతో పాటు రైతు బంధు దళిత బంధుతో పాటు బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే దానిపైన కూడా డిస్కస్ చేశారు. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి తేదీని కూడా ఖరారు చేశారు. రైతు బంధు జనవరి 1st వారం నుంచి అందిస్తామన్నారు. రైతు రుణమాఫీ గురించి అంతగా పెద్ద చర్చ ఏం జరగలేదు, కానీ ఇది రైతు బంధు అయిపోయాక రైతు రుణమాఫీ పైన ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ఇది కొంచెం హాట్ టాపిక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఖాళీ స్థలాలు, ఇంటి జాగ ఉండి ఖాళీ స్థలాలకు అర్హులు ఉండేటువంటి అభ్యర్థులకు 3,00,000 రూపాయల చొప్పున అది ఒకే దఫాలో రిలీజ్ చేయాలా లేదా విడతల వారిగా రిలీజ్ చేయాలా దానిపైన కూడా డిస్కషన్, నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు పోలీస్ శాఖలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. దీంట్లో మనకి సైబర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో 3,966 ఉద్యోగాలు, బీసీ గురుకులాల్లో 2,591 పోస్టులు, ఆర్ఎండ్బిలో డిపార్ట్మెంట్లో 472. సో ఇక్కడ చీఫ్ ఇంజనీర్ 3, సూపరింటెండెంట్ 12, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 13, D102, అసెంబ్లీ సంబంధించి 163, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ వాళ్ళకి 28, టెక్నికల్ నాన్ టెక్నికల్ వచ్చేసి 158. ఇలా అన్ని ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయో ఆ క్లియరెన్స్ కూడా మీకు చాలా క్లియర్గా చిన్నగా ఒక PDF రూపంలో వీడియో కింద లింక్ ఇచ్చాము, ఆల్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకో మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇంకా రైతు బంధు విషయంలో ప్రభుత్వం కొంచెం శుభవార్తనే చెప్పింది, కానీ ఆలస్యం మాత్రం అయిపోయింది. మరి రైతు బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధుకు రైతులకు శుభవార్త చెప్పారు. అయితే రైతు బంధు నిధులను జనవరి 1st వారంలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. యాసంగి పంటల సాగు కోసం సుమారుగా ₹8,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణ పథకానికి 3,00,000 సహాయం పైన మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పోడు భూముల సమస్య, ముఖ్యంగా ధరణి పోర్టల్ పైన కూడా చర్చ జరిగింది. అదేవిధంగా ఇవి పూర్తయ్యాకే పట్టాల పంపిణీ జరగాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. మొత్తానికి ధరణి పోర్టల్ వచ్చిన వల్ల చాలా సమస్యలు వచ్చిపడేటువంటి ఆస్కారం ఉంది, కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఇక టీచర్ల విషయానికి వచ్చేసి విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం.
జనవరి 12న టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు. హెచ్ఎంఓలు 5 ఏళ్ళు, టీచర్లకు 8 ఏళ్ళ గరిష్ట సర్వీస్ ఉంటే తప్పనిసరి బదిలీ అని చెప్పేసి, బదిలీలకు దరఖాస్తులకు సర్వీస్ నిబంధనలు ఏమీ లేవు అని చెప్పేసింది. జీవోలో విధి విధానాలు రూపొందించిన విద్యాశాఖ దీనికి సంబంధించి సాక్షి ఆర్టికల్ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూసిన బదిలీల ప్రక్రియ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ. ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ శనివారం ఈ మేరకు GO 187 కూడా విడుదల చేశారు. ఈ నెల 12th నుంచి మాత్రం టీచర్స్ ట్రాన్స్ఫర్ అయితే కొనసాగుతున్నాయి. ఇక కొత్తగా గురుకులాల్లో 2591 పోస్టులకు టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రిపేర్ అయ్యే వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. మొత్తానికి తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ జ్యోతిబాపులే బీసీ విద్యాసంస్థలో పలు విభాగాల్లో 2591 కొత్త ఉద్యోగాల నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కొత్తగా ప్రారంభించిన జూనియర్ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల్లో టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఇది కూడా ఒక మంచి అంశం అని చెప్పొచ్చు. ఇక మరో భారీ అండ్ వెల్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, మొత్తానికి నిరుద్యోగ తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో అత్యంగా మ్యాథ్స్ 154, ఇంగ్లీష్ 153, జువాలజీ 128, హిందీ 117, బోటనీ 113, ఫిజిక్స్ 112, కెమిస్ట్రీ 113 పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించి చాలా క్లియర్గా మీకు నోటిఫికేషన్ PDFే పంపించాను. అప్లికేషన్ ప్రాసెస్ విధానం కూడా చాలా స్పష్టంగా అందించాము. ఇక మరో వెళ్ళైన గుడ్ న్యూస్ ఏంటంటే, 1147 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. మొత్తానికి విభాగాల వారు ఈ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. విభాగ అనామంటే దాని ఫిజియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్గా సబ్జెక్ట్ వైజ్గా ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్గా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్గా వైద్య ఆరోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది. అయితే విద్యాశాఖ సంచాలకుల పరిధిలో 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5 నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల వర్షం కురుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు ట్వీట్ కూడా చేశారు. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూస్తే కనుక 13404 టీచర్ ఉద్యోగాల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు. కేంద్రీయ విద్యాలయాల సంస్థలో 13404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాగా టీజీటీ, పీఆర్టీ, పీజీటీ సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ తదితర పోస్టులు ఉన్నాయి. అయితే పీఆర్టీ పోస్టులకు ఇంటర్, డిఎడ్, జేబీటీ అండ్ బీఈడీ చేసిన వాళ్ళు. టీజీటీ ఉద్యోగాలకు డిగ్రీ, బీఎడ్, సీటెట్ క్వాలిఫై అవ్వాలి. పీజీటీ పోస్టులకు పీజీ లేదా బీఎడ్ సీటెట్ క్వాలిఫై అవ్వాలి. ఇక 24 వరకే దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి కొంచెం జడ్ స్పీడ్ పెంచండి. నోటిఫికేషన్ సంబంధించి వివరాలని మీకు చాలా స్పష్టంగా క్లియర్గా వీడియో కింద లింక్ అందించారు. మొత్తానికి రైతు బంధు అయితే మనకు వాయిదా పడింది, కానీ పీఎం కిసాన్ పేమెంట్ మాత్రం మనకు ఈ నెల 20 నుంచి డిసెంబర్ 20 నుంచి లబ్ధిదారుల ఖాతాలో 2000 రూపాయలు చొప్పున మూడో విడత అంటే మొత్తానికి 13 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆల్రెడీ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇంకా పేమెంట్ రాని వాళ్ళు దయచేసి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళని ఏఈఓను కలవండి, ఖచ్చితంగా మీకు అప్డేట్ వస్తుంది. మొత్తానికి ఈ కేవైసీ కానీ తదితర సమస్యలు ఉంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు కాబట్టి మీరు అటాచ్మెంట్ చేయించుకుంటే కొత్త లబ్ధిదారుల లీస్ట్ను కూడా రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ లీస్ట్ కూడా చూడండి. అండ్ ఇక తెలంగాణ రుణమాఫీ విషయానికి గనక పరిశీలిస్తే ప్రభుత్వం కొంచెం ఆలస్యం చేసేలా కనబడుతుంది. దానిపైన కూడా ఒక అధికారిక ప్రకటన కేసీఆర్ చేస్తారు అని చెప్పి ఎదురు చూసినటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన కావచ్చు దాని గురించి ఆలోచన అంత పెద్దగా రాలేదు. అండ్ బ్యాంకర్లు ఇప్పటికే ఆల్రెడీ రైతు బంధు పేమెంట్లు వచ్చిన రీసెంట్ పాడి పేమెంట్ అది వరి వడ్ల ధాన్య పైసలు వచ్చినా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయితే కట్ చేసుకుంటున్నారు. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా చాలా షార్ట్ కట్లో ఒక PDF రూపంలోనే అందించాము. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై